ఈరోజు మనం ఏకవస్తు మార్గానికి సంబంధించిన అపోహలను మరియు ఒక ప్రశ్నను చూస్తాము అపోహ ఒక కారు రెండు గంటల్లో యాభై కిలోమీటర్లు ప్రయాణిస్తుంది ఆరు నిమిషాల్లో అది ఎన్ని కిలోమీటర్లు వెళ్లగలదో తెలుసుకోండి చాలాసార్లు పిల్లలు యూనిట్ల పట్ల శ్రద్ధ చూపరు వారు కేవలం సంఖ్యలను తీసుకొని ఫలితం కనుగొనడానికి వీటిపై గణిత ప్రక్రియలను ఉపయోగిస్తారు వారు యాభైని రెండుతో విభజించి ఫలితం ఇరవై ఐదు పొందుతారు వారు తదుపరి సంఖ్య ఇరవై ఐదుని ఆరుతో గుణించి ప్రశ్నకి సమాధానం కనుగొంటారు ఈ విధంగా నూట యాభై అని సమాధానమిస్తారు ఆప్షన్ ఒకటి ఇది ఒక తప్పు సమాధానం ఏదైనా ప్రశ్న పరిష్కరించేటప్పుడు రాసుల యొక్క యూనిట్లను గుర్తుంచుకోవడం ముఖ్యం ఇక్కడ రెండు గంటలలో కారు ప్రయాణించిన దూరం ఇజీక్వల్ టు యాభై కిలోమీటర్లు అందువల్ల ఒక గంటలో కారు ప్రయాణించే దూరం యాభై డివైడెడ్ బై రెండు కిలోమీటర్లు ఇజీక్వల్ టు ఇరవై ఐదు కిలోమీటర్లు అరవై నిమిషాలు ఈజీక్వల్ టు ఒక గంట కాబట్టి ఒక నిమిషం ఇజీక్వల్ టు ఒకటి బై అరవై గంటలు ఈ విధంగా ఆరు నిమిషాలు ఇజీక్వల్ టు ఒకటి బై అరవై ఇంటూ ఆరు గంటలు ఇజీక్వల్ టు ఒకటి బై పది గంటలు ఆరు నిమిషాల్లో కారు ప్రయాణించిన దూరం ఇజీక్వల్ టు ఒకటి బై పది ఇంటూ ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు ఐదు బై పది కిలోమీటర్లు అంటే రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ఎంపిక రెండు ఇప్పుడు ఒక ప్రశ్నను పరిష్కరించుకుందాం ఒక కార్మికుడు మార్చి నెలలో పదమూడు రోజులు సెలవు తీసుకుంటాడు దీని కారణంగా నెల చివరిలో అతను ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు జీతం పొందుతాడు అతను ఏప్రిల్ నెలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకపోతే అతనికి ఎంత జీతం వస్తుంది ఇది చాలా ఆసక్తికరమైన ప్రశ్న దాన్ని పరిష్కరిద్దాం ఉదాహరణలో మార్చి నెలలో కార్మికుడు పదమూడు రోజులు సెలవు తీసుకుంటాడు దీనివల్ల అతనికి ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు జీతం లభిస్తుంది ఇక్కడ మనం కార్మికుడి ఒకరోజు జీతం ఎలా తెలుసుకోవాలో మీరు చెప్పగలరా ఆలోచించండి ఆలోచించండి మేము చెప్తాము ఇక్కడ వేల ఆరు వందల డెబ్బై రూపాయలను పదమూడు ద్వారా విభజించడం తప్పు ఎందుకంటే కార్మికుడు ఎన్ని రోజులు పనిచేస్తాడో జీతం దానికి ఇవ్వబడుతుంది పదమూడు రోజులు సెలవు తీసుకున్నాడు కాబట్టి ఈ రోజుల్లో జీతం చెల్లించబడదు అప్పుడు ఎన్ని రోజులు ఎంత జీతం చెల్లించాలో చెప్పగలరా ఆలోచించండి ఆలోచించండి సరిగ్గా చెప్పారు మార్చ్ నెలలో మొత్తం ముప్పై ఒక రోజులున్నాయి అందులో కార్మికుడు పదమూడు రోజులు పనిచేయలేదు కాబట్టి నెల చివరిలో కార్మికుడికి ముప్పై ఒకటి మైనస్ పదమూడు ఈజీక్వల్ టు పద్దెనిమిది రోజుల జీతం లభిస్తుంది పద్యనిమిది రోజుల జీతం ఈజీక్వల్ టు ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు కాబట్టి ఒక రోజు జీతం ఐదు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు డివైడెడ్ బై పద్దెనిమిది టు మూడు వందల పదిహేను రూపాయలు అవుతుంది ఇప్పుడు కార్మికుడి రోజువారీ జీతం మనకు తెలుసు కాబట్టి ఏప్రిల్ నెలకు జీతం కనుక్కోవచ్చు ఏప్రిల్లో ముప్పై రోజులు ఉన్నందున ఏప్రిల్ నెలకు జీతం ముప్పై ఇంటూ మూడు వందల పదిహేను రూపాయలు ఇజీక్వల్ టు తొమ్మిది వేల వందల యాభై అవుతుంది అంటే కార్మికుడు ఏప్రిల్ నెలలో ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకపోతే అతనికి తొమ్మిది వేల నాలుగొందల యాభై రూపాయలు జీతం లభిస్తుంది ఈరోజు మనం ఏకవస్తు మార్గముకి సంబంధించిన అపోహలు మరియు ప్రశ్నను చూశాము